స్టార్టింగ్ బాలకృష్ణ గవర్నర్ కృష్ణ గారు పాపం నిజంగా చాలా బాధపడుతుంది. ఇట్స్ వెరీ సాడ్, వెరీ అన్ఫార్చునేట్ అండ్ వెరీ ట్రాజిక్. ఈజ్ వన్ ఆఫ్ మోస్ట్ ఫ్రెండ్లీయెస్ట్ పర్సన్స్. ఇప్పుడు చూసిన అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఈ ఆల్వేస్ సెన్స్ గుడ్ విషెస్ ఫర్ ఎవ్రీబడి. మై సిన్సియర్ కండోలెన్సెస్ టు హిస్ ఫ్యామిలీ మెంబర్స్. మే సోల్ రెస్ట్ ఇన్ పీస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన ఆత్మకు శాంతి కలగాలని విప్పపూల చెట్ల సిగిన దాచిన విలంబులను తీసుకొని మళ్ళీ ఆ కుటుంబంలోనే పుట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ హరికృష్ణ గారు దుర్మరణం చెందటం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎంతో ఆత్మీయంగా ఇప్పుడు కాల్పడ్డ ఓ సొంత ఫ్యామిలీ మనిషిలాగా పలకరించే వ్యక్తి, ఎంతోమంది దర్శకులతో ఆయన పనిచేశారు. అటు పార్టీకి, ఇటు మా సినీ పరిశ్రమకి తీరని లోటు. వారి ఆత్మ శాంతించాలని, వాళ్ళ ఆత్మశాంతి చేకూరాలని మా దర్శకుల సంఘం అందరి తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఎలవేళ నెల తోడుండాలని కోరుకుంటున్నాను. నందమూరి హరికృష్ణ గారి మరణ వార్త విని ఉదయం చాలా షాక్కి గురయ్యాను. పొద్దున్నే నాకు ఫేస్బుక్లో చూస్తున్నప్పుడు ఒకళ్ళు మెసేజ్ పంపించారు. అది నిజమా అబద్ధమా అని నాకు స్టన్ అయ్యాను. వెంటనే తెలిసింది, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ వ్యక్తి, మంచి వ్యక్తి. నందమూరి వంశంలో ముఖ్యంగా ఎన్టీ రామారావుకి చాలా ప్రీతిపాత్రుడైన, అంతేకాకుండా ఏది చెప్పాలన్నా కుండ బదులుకొట్టినట్టు చెప్తాడైన, అంతేకాకుండా చిన్న పెద్ద తారతమ్యం లేదు. నేను ఎక్కడ గెలిచినా సరే చాలా ఆప్యాయంగా మాట్లాడే వ్యక్తి ఆయన. మాకు ముఖ్యంగా నందమూరి వంశంతో ఉన్న అనుబంధం అది నేను మాటలో చెప్పలేను. ఎన్టీ రామారావు గారి తొలినాళ్ళలో చేసినటువంటి సినిమాలు, ముఖ్యంగా షౌకార్, మాయాబజార్, జగదేకరుణ్ కదా, అటువంటి అద్భుతమైన సినిమాలకి మా చిన్నాన్నగారు మాధవపేట గోఖలే గారు ఆర్ట్ డైరెక్టర్. వాళ్ళు బ్రదర్స్లో ఉండేవాళ్ళు, మాధవపేట సత్యం గారు, రామారావు గారు ఫ్యామిలీస్. అలాగే రెండవ తరంలో బాలకృష్ణ గారికి నేను అద్భుతమైన మూడు సినిమాలు చేసే అవకాశం నాకు లభించింది. బాలయ్య బాబు గారి మొట్టమొదటి సినిమా నుంచి దానవీర శూరకర్ణ వరకు అన్ని పాటలు మా అన్నయ్య పాడాడు, మాధవపేట రమేష్. రామారావు గారికి మా అన్నయ్య అంటే చాలా ఇష్టం, అందుకనే బాలయ్య బాబుకి అన్ని పాటలు పాడించారు. అప్పుడు పరిచయం అయిన వ్యక్తి నాకు హరికృష్ణ గారు, బాలకృష్ణ గారు. మరి ఆయన తాతమ్మ గల ఆయన యాక్ట్ చేశారు, దాంట్లో మా అన్నయ్య పాడాడు. అక్కడి నుంచి అలా చూసుకుంటూ వస్తే నేను, మా అన్నయ్య, హరికృష్ణ గారు, బాలకృష్ణ గారు, రామకృష్ణ గారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నా ఫ్యామిలీ మెంబర్స్లాగా నేను ఫీల్ అవుతాను. అందుకనే భగవంతుడు గొప్పవాడు. ఎం అంటే మాధవపెద్ది, పక్కనే ఉన్న ఎన్ నందమూరి, అంత అనుబంధం అదే. అలాగే బాలయ్యబాబుతో నేను మంచి మంచి సినిమాలు చేశాను, నా అదృష్టం అది. మూడో తరంలో కూడా మా తారక్ మా అబ్బాయి కన్నా చిన్నవాడు, చాలా వాళ్ళ నాన్నగారి లాగానే మంచి ఆప్యాయత, స్ట్రైట్ ఫార్వర్డ్, మంచి ఉడుకు రక్తం తంది. ఫస్ట్ తను పనిచేసిన బాలరామాయణం సినిమాకి నేను మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేశాను. నిజంగా మూడు తరాల అనుబంధం మాది, మా మాధవపెద్ది వాళ్ళకి. ఎంత విధి చిత్రమైందంటే ఈ చిత్ర విచిత్రమైన సేమ్ అది మాది సినిమా అనేది. ఇటువంటి దీంట్లో అసలు హరికృష్ణకి వచ్చిన కష్టం ఎవరికి ప్రపంచంలో రాకూడదని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక పక్కన చెట్టు అంత కొడుకు చనిపోయాడు, ఎంత బాధపడుంటో నాకు తెలుసు. నేను కూడా మా అమ్మగారు, నాన్నగారు, మా అన్నయ్య చనిపోయినప్పుడు ఎంత బాధపడి నాకు తెలుసు. అలాగే హరికృష్ణ గారు ఇద్దరు యాక్సిడెంట్లో పోవటం ఏంటి, నాకన్నా 5 ఏళ్ళు చిన్నవాడు హరికృష్ణ గారు. ఎంత బాధగా ఉంటుందంటే ఇప్పుడు ఎంతో విషయం ఉంది. ముఖ్యంగా కొడుకు యొక్క ఇది ఎంతో బాగా చూసుకుంటున్నాడు ఆయన అభివృద్ధి. ఒక పక్కన మన కళ్యాణరాము అద్భుతంగా పైకి వస్తున్నాడు తను. ఇవన్నీ చూసుకుంటూ తండ్రి హృదయం పొంగిపోయే టైంలో, ఎంతో హ్యాపీగా ఉన్న టైంలో ఈ మరణ వార్త ఈ నందమూరి ఫ్యామిలీస్కే కాదు, ఎంటైర్
అసలు మనిషి అన్నవాడికి చాలా బాధ కలిగించే విషయం, చాలా దుర్దినం ఇది. పైగా తన భుజస్కంధాల మీద ఇప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడు ఎలాగో, అర్జునుడు ఎన్టీ రామారావు గారు, శ్రీకృష్ణుడు మా హరికృష్ణ, తను సారథి కదా, చైతన్య సారథి, నడిపించాడు ఒక తెలుగుదేశానికి. రామారావు గారు భైరవీ పొంగల్ని నన్ను పిలిపించి మరి మన ఈ ఒక సీడీ చేయమన్నారు, సింహగర్జన చేసినప్పుడు వాళ్ళ ఆహ్వాన హోటల్లో నేను హరికృష్ణ గారు గడిపిన మధురక్షాలను కలిపి అసలు మర్చిపోలేను. బాలయ్యబాబు మీ అందరం మాకేంటంటే ఒక ఫ్యామిలీ, నాకు వాళ్ళు ఆర్టిస్ట్గా కాదు, గ్రేట్ ఆర్టిస్ట్ కానీ మా ఫ్యామిలీ లాగానే బాగా హక్కుని చేర్చుకునే వ్యక్తి. మీరు రోజు కలవకపోవచ్చు, ఎక్కడ కలిసినా ఎంత ఆప్యాయంగా మాట్లాడిస్తాడు తను. అటువంటి హరికృష్ణ గారు లేరని తెలిస్తే చాలా బాధపడ్డాను. మే హిస్ నోబుల్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. నా తరఫునే కాదు, నా తరఫున మా ఎంటైర్ మాధవపేద్ది ఫ్యామిలీస్ తరఫున నందమూరి కుటుంబ సభ్యులకి, ముఖ్యంగా కళ్యాణరామ్ గారికి, మా తారక్కి, మా బాలయ్యబాబుకి, ప్రతి ఒక్కరికి, నందమూరి వంశీయులందరికీ, ఆయన ఫ్యాన్స్ అందరికీ, మనస వాచ కర్మణ నా యొక్క కండలెన్సెస్ తెలియజేస్తాను.